الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وسيدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. إنا نحن نزلنا الذكر وإنا له لحافظون. صدق الله العظيم. فمن الصدق من أندلس نحن نعمل في العالم يروج إن شاء الله من أكاب أشيك أبعاد من أنت قرآن ప్రామాణికత. ఖురాన్ ప్రామాణికత. ప్రామాణికత గురించి మనం ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చింది అంటే, గ్రంథం ఏదైనా సరే, చాలా గ్రంథాలనే ప్రపంచం, చాలా గ్రంథాల్లో చాలా విషయాల యొక్క ప్రస్తావన ఉంది. అయితే ప్రామాణికత దేనికి ఉందనేది ముఖ్యం. అసలు ఆధారాలు అయితే చాలా విషయాలు గ్రంథాల్లో సమీకరించడం అనేది జరిగింది. మరి ప్రామాణికత రీత్యా అత్యంత యొక్క పై స్థాయిలో గల గ్రంథం ఏది అంటే అది కేవలం ఖురాన్. కనుక 1434 సంవత్సరాల నుండి మనం తీసుకున్నట్లయితే ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా సురక్షితంగా ఉన్న గ్రంథం ఏదైనా ఈ భూమండలం మీద ఉంది అంటే అది కేవలం ఖురాన్ మాత్రమే. కనుక ఈ ప్రామాణికత అనేది మీరు నేను మన ముస్లింలు కనుక మనం నమ్మడానికి పెద్ద మనకు సమస్య లేదు, ఎందుకంటే అది మన విశ్వాసంలోని భావం. సరేనా? అయితే ఒక ముస్లిమేతర సోదరు ఏమంటాడంటే, సరే మీరు ఖురాన్ గురించి ఇంతగా మొక్కి ఒక్కాడిస్తూ ఉంటారు, ఇంతగా అనేది మీరు బల్ల బుద్ధి అనేది వాదిస్తూ ఉంటారు, మరి ఖురాన్ ప్రామాణికమైనది అనడానికి ఆధారాలు ఏమిటి? నాకు అవసరం లేదు. ఒక ముస్లింగా ఖురాన్ ప్రామాణికతకు ఆధారం అవసరం లేదు. నేను అల్లాహ్ను నమ్మాను కనుక ఖచ్చితంగా ఖురాన్ నేను నమ్ముతాను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమ్ముతాను. ఆ ప్రవక్త సరసన చెప్పిన ఉపదేశాలు కానీ ఖురాన్ ఆదేశాలు కానీ ప్రతి దాన్ని నేను కళ్ళు మూసుకుని నమ్ముతాను, సందేహం లేదు, నాకు అవసరం లేదు ఆధారం. అయితే ఒక ముస్లిమేతర సోదరుడు తన ఖురాన్ ప్రామాణికతను ప్రశ్నించినట్లయితే అప్పుడు మనం ఖురాన్ ప్రామాణికమైనది అని రుజువులు ఇచ్చుకోవాల్సిన అవసరమైన తప్పనిసరిగా ఉంటుంది. కనుక ఆ నిమిత్తమే కొన్ని విషయాలు ఈరోజు అనేది మీ ముందర నేను పెట్టడం అనేది జరుగుతుంది. ఇది కేవలం కొన్ని విషయాలు మాత్రమే. నిజంగా చెప్పాలంటే ఖురాన్ మహాసాగరం, ఖురాన్ మహాసాగరం. ప్రపంచంలో ఎన్ని విద్యలైతే ఉన్నాయో అన్ని విద్యలకు మౌలిక యొక్క అంశాలు ఏవైతే ఉంటాయో ఆ మౌలిక అంశాలు ఎక్కడ దొరుకుతాయి? ఖురాన్లో దొరుకుతాయి. బీజం, బీజం బీజం తర్వాత వృక్షం, వృక్షం తర్వాత కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు, పళ్ళు, ఇవి అసలేంటి? బీజం. కనుక ఖురాన్ బీజగ్రంథం. కనుక ఎన్ని విద్య, ఎన్ని రకాల విద్య అయినా సరే అన్ని రకాల విద్యలకి, మంచి విద్యకి, ప్రయోజనకర విద్యకి మూలమేది, బీజమేది? ఖురాన్. ఇందులో సందేహం లేదు. మరి ఒక విద్యను అర్థం చేసుకోవాలంటే మన జీవితకాలం సరిపోవడం లేదు. అలాంటి అన్ని రకాల విద్యల్ని మనం అనేది కవర్ చేయాలనుకుంటే అది మన వల్ల అయ్యే పని కాదు. కనుక ఖురాన్ గురించి మాట్లాడుకోవడం అంటే వారాలు, నెలలు, సంవత్సరాలు కాదు, కదా యుగాలు గడిచిపోయినా దాని గురించి ఎవరు పూర్తిగా నిర్ధారించి అనేది చెప్పలేదు. ఎందుకంటే అది మానవ రచన కాదు, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసిన గ్రంథం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనంతమైనప్పుడు ఆయన గ్రంథం కూడా చాలా అనంత భావాలు, అనంత జ్ఞానాన్ని అది కలిగి ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సరే సార్? కనుక ఈ క్రమంలో మొదటి యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఖురాన్ ప్రామాణికమైనది అనడానికి మొదటి ఆధారం ఏమిటంటే అల్లాహ్ మాటే మొదటి ఆధారం. సరేని? అదేమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పాడు? మేము ఇన్నా నహ్ను నజ్జల్న జిక్ర వ ఇన్నా లహు లహాఫిజున్. ఈ జ్ఞాపికను అవతరింపజేసిన వారము మేమే, ఇన్నా లహు లహాఫిజూన్. దీని సంరక్షణ బాధ్యతను కూడా మేమే స్వీకరిస్తున్నాం. అంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ని అవతరింపజేశాడు, సంరక్షణ బాధ్యతను కూడా తానే సొంతంగా స్వీకరించాడు. కనుక అల్లాహ్ ఈ మాటే మొదటి ఆధారం. సరే, మరి దీనికి రుజువులు ఏమిటి అంటే, ఎలాగైతే అల్లాహ్ సుబ్హానహుని రక్షించాడని బాధ్యత తీసుకున్నాడో ప్రపంచం ఇలా అనేక గ్రంథాలు ఉన్నాయి. సరేనా? ఖురాన్తో వదిలేసి అనేక గ్రంథాలు ఉన్నాయి. అయితే అవి సురక్షితంగా ఉన్నాయంటే ఎవరు సురక్షితంగా ఉన్నాయని చెప్పడానికి ఆస్కారం లేదు. అయితే ఒక ముస్లిం మాత్రం బల్ల బుద్ధి చెప్పగలడు, నా గ్రంథం సురక్షితంగా ఉంది. ఎలా? దానికి కొన్ని యొక్క ఆధారాలను ఎక్కడ ఇక్కడ చూపడం జరిగింది. అందులో ఒక ఆధారం మనం తీసుకున్నట్లయితే 2వ ప్రపంచ యుద్ధం,
రెండో ప్రపంచం జరిగినప్పుడు ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ఉద్దేశం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రతులను ఖురాన్ ప్రతులను సేకరించి ఖురాన్ను తప్పులేస్తారు. ఆ సంస్థ యొక్క ఉద్దేశం అది. ఆ రెండో ప్రపంచం పెద్ద ఎత్తున ఖురాన్ ప్రతులను వారు సేకరించి అదే నిమిత్తం అనేది అధ్యయనం జరిపిన తర్వాత వారు వచ్చిన వారు ఏ నిర్ణయానికి వచ్చారంటే లిపిలో తేడా ఉందే తప్ప ఏ ఖురాన్లో ఎటువంటి తేడా లేదు అన్న నిర్ణయానికి వాళ్ళు. కనుక ఇది అతి గొప్ప నిదర్శనం. సరే, ఇదొకటి. రెండవది, కాలం కూడా దీనికి సాక్ష్యం. ఎలా ప్రయత్నాలు జరిగాయి ఖురాన్ వంటి గ్రంథాన్ని తీసుకురావడానికి, లేదంటే ఖురాన్ కన్నా మించిన గ్రంథాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. సరే, వారిలో ఒకటి అంటే కుయుక్తులు, రెండు విధాల కుయుక్తులు పనడం జరిగింది. ఒకటి, రాయడానికి ప్రయత్నించారు వారు సఫలీకృతులు కాలేదు, అది వేరే విషయం. రెండవది, ఉన్న ఖురాన్ గ్రంథంలోనే కొన్ని వచనాలు ఖురాన్ గ్రంథం అలానే పెట్టేసి అక్కడ మధ్య మధ్యలో ఏం చేశారంటే కొన్ని ఇతర ప్రింటింగ్ ప్రెసెస్ ద్వారా మధ్య మధ్యలో కొన్ని ఆయతులను తీసుకొచ్చి జోడించేసి అలాంటి గ్రంథాలను ముస్లిం మసీదులను ఉచితంగా సరఫరా చేసే ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా జరిగాయి. నిజంగా చెప్పాలంటే స్వయంగా మక్కాలో జరిగాయి. కొన్ని సంవత్సరాలు కదా, ఇక్కడ వేల సంఖ్యలో అలాంటి గ్రంథాన్ని ప్రింట్ చేసుకుని తీసుకొచ్చి మసీదులలో పెట్టే ప్రయత్నాలు జరిగాయి. గమనిస్తున్నాను చెప్తున్నమాట. అయితే కొంతకాలం కూడా గడవలేదు, అది ప్రజల దృష్టికి అంటే ప్రభుత్వం కాదు కదా అక్కడ కాపాడుతున్నారు. దాన్ని ప్రతి ఒక్క మనిషి ఖురాన్ చదివే యొక్క మనిషి ఏదో కొద్దో గొప్ప అనేది ఖురాన్ కంఠస్థమే ఉంటుంది. కనుక ఏ ఒక్క సూరాలు ఎక్కడ తప్పు ఉన్నా ఎవరో ఒకరి యొక్క దృష్టికి అది ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఆ విధంగా మొత్తం ఆ యొక్క వారి మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ కనుక్కొని ఆ మొత్తం గ్రంథాన్ని మసీదుల్లో నుండి తీసేయడం జరిగింది. కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని కొన్ని మసీదులలో మన కోపం వస్తుంది. అంటే నేను తీసుకెళ్లి గ్రంథాన్ని వాళ్ళు తీసేస్తున్నారు అనే కోపం కొందరి మందికి వస్తుంది. కారణం దానికంటే ప్రామాణికత నిమిత్తం అలా చేయడం జరుగుతుంది. ప్రామాణికమైన ప్రెస్ ద్వారా ఖురాన్ ప్రింట్ అయినది మసీదులో పెడతాను. ఎవరు పడితే వాళ్ళు తీసుకెళ్లి పెడితే ఏం జరుగుతుంది? సరేనా, ప్రామాణికత లేని యొక్క ప్రెసెస్ నుండి ప్రింట్ అయిన ఇలాంటి యొక్క కలగాపులకమైన ఖురాన్లు కూడా వచ్చి చేరే అవకాశాలు ఉంటాయి. కనుక వారు అప్పుడప్పుడు ఏం చేస్తున్నారంటే అలాంటి గ్రంథాన్ని మసీదుల నుండి తొలగించేస్తూ ఉంటారు. కనుక గమనించాల్సిన విషయం, మన కోపలోపాలకు లోనవ్వాల్సిన అవసరం లేదు. సరేనండి, కనుక ఇది కాలం ఇచ్చిన సాక్ష్యం. సరేనండి, ఇది మనం గమనించాలి. ఇక మూడో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే భాషాపరమైన సాక్ష్యం. రెండోది, మూడోది ఏంటి? భాషాపరం. ఖురాన్లో ఉపయోగించబడిన భాష ఎంత యొక్క బ్రహ్మాండమైన భాష అంటే అప్పటి వరకు అరబ్బులు ఏమనుకునేవారంటే మా వద్దనే అనే స్పష్టమైన అనేది భాష ఉంది. మిగతా దేశాల తన ప్రాంతాల ప్రజల దగ్గర అలాంటి భాష లేదు. కనుక వారు అనాగరికులు, మేమే నాగరికులం అని చెప్పుకునేవాళ్ళు. కవులు, బ్రహ్మాండమైన కవులు, ఒకరికి మించిన ఒకరు కవులు, సాహిత్యవేత్తలు ఒకరికి మించిన ఒకరు సాహిత్యవేత్తలు, రచయితలు ఒకరికి మించిన ఒక రచయితలు. భాషాపరమైన యొక్క సభలు జరిగేవి, కానీ పోటీలు జరిగేవి ఇలా ఉండేదన్నమాట. ఎవరు ఎంత యొక్క పటిష్టమైన భాషను ఉపయోగిస్తున్నారు. అలాంటి యొక్క వందలాది వేలాది యొక్క రచయితలు, వేలాది యొక్క కవులు వాళ్ళందరూ గమనించినట్లయితే మౌనం వహించాల్సి వచ్చింది ఖురాన్ అవతరించిన తర్వాత. ఖురాన్ అవతరించిన తర్వాత మౌనం వహించాల్సిన అరబ్బు భాషకు, అరబీ భాషకు సంబంధించిన పద్య గద్య అంటే కవిత అన్నిటి పనిలో ప్రావీణ్యం గల వ్యక్తులు విని ఇస్లాం స్వీకరించేశారు. ఎందుకంటే మాకు పద్యము తెలుసు, గద్యము తెలుసు, కవిత తెలుసు, కానీ సహజమైన రచన తెలుసు. అన్ని ఎలా మేము ఆలోచించినా ఖురాన్ శైలి అనేది దేనికి సరితూగదు. ఖురాన్ శైలి భిన్నమైనది. ఎందుకంటే ఖురాన్ శైలి మానవ శైలి కాదు, అది అల్లాహ్ శైలి. ఖురాన్ శైలి అల్లాహ్ శైలి. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే చిన్న ఒక మాటతోటి మీ అందరి ముందర ఒక చక్కటి విషయం నేను పెడుతున్నాను. అదేమిటంటే రచన ఒక పేజీ మీరు చదివేయండి, రచన బ్రహ్మాండమైన రచన, ఎంత మీరు గ్రహించగలరు ఒక పేజీ చదివేశారు? ఎంత ఉంది అంటే రెండు మాటలు చెప్పేస్తాను. అంటే ఒక పేజీని రెండు మాటలు మీరు చెప్పేస్తాను, ఒక కథని రెండు లైన్లలో మీరు చెప్పేస్తాను, అయిపోయింది. కాదు, ఆ పుస్తకం రెండు లైన్లలో అయిపోతుంది దాని నీతి. అంటే మనిషి రెండు పదాల నీతిని చెప్పడానికి, రెండు లైన్ల నీతిని చెప్పడానికి ఒక పుస్తకం రాయాల్సి వస్తుంది. అయితే ఖురాన్ శైలి పూర్తిగా భిన్నమైన. కనుక మూసా అలైహిస్సలాం తల్లి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేసి చెప్పిన ఒక చిన్న ఆయత ఏమిటంటే,
మూసా అలీ ఇస్లాం పుట్టిన తర్వాత అలా సుమంత అని రుదిఈహి సరేనా. ఆ తర్వాత ఫైదా ఖిఫ్తి అలీహి ఫఅల్ఖిహి ఫియ్యం వలా తఖాఫి వలా తహ్జని ఇన్నా రాదుహు ఇలైకి వజాఇలుహు మినల్ ముర్సలీన్. సరేనా, ఈ మొత్తం ఆయతలో ఒక్క అక్షరం అదనంగా ఉందని చూపించింది. పుస్తకం మొత్తం చదివి రెండు లైన్లు రాసేసాం మనం. నేనేం చెప్తున్నాను, ఇది ఒక్క లైన్ ఖురాన్లో ఉన్న ఒక్క లైన్, నేను ఇది మాత్రం చెప్తున్నాను ఇంకొకటి. అలాంటివి ఏ లైన్లో సరే ఈ ఒక్క లైన్లో ఒక్క అక్షరం అదనంగా ఉందని చూపించింది. ఈ అక్షరం అవసరం ఇక్కడ లేదు, ఈ అక్షరం ఇక్కడ ఎందుకు ఉంది అంటే ఈ పేర్కొనే విషయం అనేది జరగలేదు. ఇలాంటిది ఏదైనా ఈ ఒక్క లైన్ అయితే ఈ ఒక్క లైన్ ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసా, ఆశ్చర్యపోదాం. సరేనా, పదాలు చిన్నవి, అర్థం అనేది చాలా సువిశాలమైనది. ఇందులో రెండు ఆదేశాలు ఉన్నాయి, ఇది ఉన్నాయి రెండు ఆదేశాలు ఉన్నాయి, రెండు హెచ్చరికలు ఉన్నాయి, రెండు శుభవార్తలు. రెండు ఆదేశాలు ఉన్నాయి, రెండు హెచ్చరికలు ఉన్నాయి, రెండు శుభవార్తలు. ఇప్పుడు మీ ముందర వినిపించిన ఈ చిన్న వాక్యం గమనించండి, ఏంటి రెండు ఆదేశాలు? బాబుకి పాలుపట్టు అని అయ్యి పాలు సరేనా. ఎందుకంటే మూసా అలైహిస్సలాం గారి కాలంలో పుట్టినప్పటికీ ఫిరౌన్ తన మగ శిశువుల్ని చంపేసేవాడు. ఏ సంవత్సరం అయితే మగ శిశువుని చంపాలా, అదే సంవత్సరాన్ని పుట్టారు కదా. కనుక కాసింత శబ్దం వచ్చినా వచ్చి చంపేస్తాడు. కనుక మానవ యొక్క స్వభావం రీతి అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు, తల్లి కనుక తల్లికి బిడ్డ అంటే భయం అనేది ఉంటుంది కనుక నీకు బిడ్డ మీద కనుక భయం ఉన్నట్లయితే అల్లాహ్ ఏమంటున్నాడు, నదిలో పడి ఊహించగలని చెప్పడం. అల్లాహ్ ఏమంటున్నాడు, నదిలో పడి రెండా పాల్పట్టు, భయం వేసినట్లు ఏం చేయాలి, నదిలో పడి. మరి భయం ఉండదా, అల్లాహ్ ఉంటా అల్లా తహాఫీ భయపడ హెచ్చరిక, ఇక్కడ భయపడం చూస్తున్నారు, భయపడం చేయకూడదు రెండు పనులు ఏంటి, నువ్వు భయపడకూడదు. వలా తహజని ఖేద చెందకూడదు, బాధపడకూడదు, భయపడకూడదు, బాధ ఏమవుతుంది, భయం ఉండకూడదు, అయ్యో నా బిడ్డ అన్న బాధ ఉండాలి, రెండు ఉండాలి, రెండు చెయ్యాలి, రెండు ఉండాలి. తర్వాత అలా ఏమంటున్నాడు, నిన్న వాదు మిగిలేదు, మేము ఆ యొక్క శిశువును మళ్ళీ నీ వద్దకు తీసుకున్నాం, ఆ శిశువుని మళ్ళీ నీ వద్దకు తీసుకున్నాం, శుభవార్త తల్లికి దాని గురించి శుభవార్త. తర్వాత అలా సుమాట్లాడు, అతన్ని ప్రవర్తన చేస్తాం, అతన్ని ఊహించగలక. మరి ఇందులో ఉన్న ఏ ఒక్కటైనా రవ్వంతైనా జరగలేదని చెప్పగలను, ప్రతీది అలానే అక్షరాల జరిగిన యొక్క విషయం ఇది. కనుక ఇంత పకడ్బందీగా చిన్న పదాల్లో ఇంత యొక్క పూర్తి మూసా అలైహిస్సలాం వారి జీవితాన్ని మనం తీసుకున్నట్టయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో అనేది పూర్తిగా వినుమడింపజేసాడంటే అలాంటి యొక్క రచన యొక్క ఇది శైలి అనేది అల్లాహ్ సుబ్హానహు వతఆలా కాగలదే తప్ప ఏ మానవ మాత్రం ఇలాంటి విషయాలు ప్రస్తావం. కనుక అది చిన్న మచ్చుదుంక, చిన్న మచ్చుదుంక. సరే రెండవ ఏంటండి, శైలిపరమైన సాక్ష్యం. రెండవది ఏంటి, శైలిపరమైన. చాలామంది ఖురాన్ని చదివిన తర్వాత ఏమిటంటే ఖురాన్ది గద్య శైలి కూడా, ఖురాన్ది పద్య శైలి, ఖురాన్ది కవితా శైలి, ఖురాన్ది రచన శైలి, ఖురాన్ది ప్రసంగ శైలి. లేదు, తప్పు. ఖురాన్ది అల్లాహ్ శైలి, ఖురాన్ది అల్లా శైలి. ఏ శైలి దీనికి సరితూగదు, ఏ శైలి దీనికి సరిపోదు. ప్రపంచంలో శైలీలు మొత్తం ఖురాన్ దానికి మూలమే తప్ప, సరేనా, ఖురాన్ ఏ శైలికి మూల ఆధారంగా రూపొందడం జరగదు. కనుక ఖురాన్ని ఈ శైలి మీద ఖురాన్ ఉందని చెప్పడం అంటే అది నా అవగాహన. ఉదాహరణకు ఉమర్కి కవిత వచ్చాయంటే ఖురాన్లో ఆ కవితాపరమైన విషయాన్ని చూస్తాడు. ఒక వ్యక్తికి సైన్స్ వచ్చి సైన్స్ పరమైన విషయాలను అతను చూసుకుంటాడు. ఒక వ్యక్తికి వైద్యం వచ్చు, వైద్యపరమైన విషయాలను కూడా చూసుకుంటాడు. ఒక వ్యక్తికి రచన వచ్చు, వ్యాసాలు రాయడం, వ్యాసపరమైన విషయాన్ని అతను చూసుకుంటాడు. అంటే అతని అనుభవం, అతని యొక్క జ్ఞానాన్ని
బట్టి ఎన్ని చేస్తాడు అంచనా కడుతున్నాడు తప్ప ఖురాన్ గ్రంథాన్ని ఎవరు అంచనా కట్టారు. కనుక ఖురాన్ శైలి వంటి గ్రంథం ప్రపంచంలో మరే గ్రంథం లేదు. విషయం అర్థమండి, స్పష్టంగా అర్థమవుతుంది కదా. సరే, ఇక ప్రతిభా సాక్ష్యం రెండోదేంట, ప్రతిభ అనేది ఖురాన్లో ఉన్న ప్రతిభను మనం తీసుకున్నట్లయితే ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు స్పష్టమైన ఉపదేశాలు మనం ముందర పెట్టాడు. స్పష్టమైన మనకు అర్థమైపోతాయి. ఐదు పూటల నమాజ్ చదవడం కానీ, తల్లిదండ్రుల సేవ చేసుకోవడం కానీ, మంచి చేయడం కానీ, చెడు చేయకుండా ఉండడం కానీ, ఇవన్నీ స్పష్టమైన ఆదేశాలు. కొన్నింటినీ అల్లాహ్ సుబ్హానహు తాలా ఎలాంటి యొక్క ప్రతిభను పెట్టాడంటే, ఒక కాలంలో ఎవరికి అది అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతున్నది. ఇప్పుడు కొన్ని ఉన్నాయి మాకు అర్థమవ్వడం లేదు, ఒక కాలం వస్తుంది అప్పుడు వచ్చిన ప్రజలకి అది అర్థమవుతాయి. ఇలాంటి ప్రతిభ ఒక రచనలో ఉండగల రచన కాలానికి అనుగుణంగా ఉంటుంది. అందుకే ఒక రచన కాక రచన యొక్క విలువ అనేది, ఒక పుస్తక విలువ ఎక్కువ 300 సంవత్సరాలు అంటున్నా అంటే 300 సంవత్సరాల తర్వాత అది మరుగున పడిపోతుంది. అయితే 1430 సంవత్సరాలకు పై చిలుకు అవుతున్నప్పటికీ నిత్య నూతన గ్రంథంగా ఖురాన్ ఉంది అంటే ఖురాన్ శైలి మామూలు శైలి కాదు. అంటే ఖురాన్ శైలి మామూలు శైలి కాదు, దాని ప్రతిభ మామూలు ప్రతిభ కాదు. కనుక ప్రస్తుత సరస్వ వారు చెప్పారు, ప్రళయ సమీపంలో ఖురాన్ ఎత్తుకోబడి ఎప్పుడు అది ప్రళయ సమీపంలో అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ గ్రంథాన్ని తన పై ఆకాశాల్లోకి ఎత్తుకుంటాడు. అప్పటి వరకు ఖురాన్ని ఎవ్వరు ఏమి చేయరు. ఇది ఖురాన్కి ఉన్న ప్రతిభ, ఖురాన్కి ఉన్న ప్రతిభ. సరేనే, కనుక ఇన్షాల్లా ఒక చిన్న యొక్క మాట నాకు మీ ముందర నేను పెట్టే యొక్క ప్రయత్నం చేశాను. అదేమిటంటే ఖురాన్లో ఇక్కడ చిన్నాక ఇది చెప్తున్నాను, ఈగాకు సంబంధించి తేనా ప్రతిభ అనేది ఇప్పుడు ఆ విషయం మనకు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మనం తెలుసుకున్నాం ఈగ గురించి. అల్లాహ్ ఖురాన్ ఏమంటున్నా అంటే దూర్వ మసలు ప్రస్త వ్యూహం, మీకు ఉపమానం ఇవ్వబడుతుంది శ్రద్ధగా వినండి. ఆ ఉపమానం ఏంటి తేనా, ఎవరైతే అల్లాహ్ను వర్లి అన్యులను ఆరాధిస్తున్నారు, ఎవరైతే అల్లాహ్ను వర్లి అన్యులను ఆరాధిస్తున్నారో వారు ఒక ఈగను సృష్టించారు కలిసి. ఆ నిమిత్తం అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాక తేనా ఈ దేవుళ్ళందరూ ఏకమైపోయినా దేన్ని పుట్టించలేరు, ఈగను పుట్టించారు. తర్వాత ఏమంటున్నాడు ఇది కుదరదు. రెండోనండి, ఈ ఈగ వారి ముందర సమర్పించబడిన నైవేద్యాల నుండి ఏదో కాస్త ఒక విషయ వస్తువుని ఎగరేసుకోదు తిరిగి తీసుకురాలి. పూజలు అందుకున్న ఆ దేవుళ్ళు, పూజిస్తున్న భక్తులు ఇద్దరూ బలహీన. దేవి ముందర ఈగ ముక్కు వాళ్ళే విలువైభం. అయితే మన శక్తి అనేది ఎలాంటిది అంటే అది మన నుండి ఏదైనా లాక్కపోతే ఏం సార్ భలే చెప్పారు మీరు, ఈగం మన నుండి లాక్కలేదు. ఈ ఆది మీద ఎక్కడో బయట పాతకాలం మాట్లాడుతున్నాను, 1400 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నాను. ఇప్పుడు మొత్తం అనేది ఏదైనా ఆధునీకరించబడింది, మా దగ్గర పరికరాలను ఆ పరికరాలతో ఈగను పట్టుకొని మా దగ్గర నుంచి తీసుకెళ్ళిన వస్తువుని లాక్కుంటాం అని ఇప్పుడు ఉన్న అబ్బాయి చెప్పచ్చు. అది మీకు కుర్రాడు అనొచ్చు. మరి అల్లా ఎప్పుడు చెప్పాడు మాట ఉందే 1400 సంవత్సరాలు ఉండే, ఇప్పుడు ఏం చేయండి అలా తీసుకోవడం ఎన్ని పరికరాలు ఉన్నా సాధ్యం కాదంట, ఎన్ని పరికరాలున్నా సాధ్యం కాదంట. ఏమన్నది ఏం జరిగింది అంటే వస్తువుని అలా తీసుకున్న వెంటనే ఆ ఈగ ఒక ద్రవాన్ని వేస్తుంది, దాని మీద ఆ వస్తువు అప్పటికిప్పుడే మారిపోతుంది, తన యొక్క వాస్తవ స్థితిని ఆ వస్తువు కోల్పోతుంది. ఇంకేం తిరిగి తీసుకుంటాను రూపమే మారిపోయింది, తీసుకుంటే అది రాదు, నీ దగ్గర నుంచి తీసుకెళ్ళింది రాదు, వేరే దగ్గర వస్తుంది. అలా ఎప్పుడు చెప్పాడు మాట ఇప్పుడు, ఇప్పుడు మనిషి అభివృద్ధి సాధించి అవన్నీ తెలుసుకొని దానికి ఒక్కంత ఖురాన్ ప్రతిభ ఏ స్థాయికి సంబంధించిన ఒక విషయం అనేది మనం ఇక్కడ గమనించాలి. ఓకే సార్, ఇక్కడ ఆకాశం పైకి వచ్చేద్దాం. అదేంటి వాక్యాల సాక్ష్యం, వాక్యాల సాక్ష్యం. ఒక బాగా భాష మీద పట్టున్న ఒక పండితుడిని బాగా డబ్బు ఇచ్చి అప్పటికి కొందరు అవిశ్వాసం ఒక రాజులు ఏం చేశారంటే, నువ్వు ఖురాన్లో ఒక ఆయతుని కానీ ఒక సూరాన్ని కానీ రాసుకురావాలి, ఎందుకంటే ఛాలెంజ్ దాని గురించి ఖురాన్ ఛాలెంజ్ చేసింది కదా, ఇది అల్లాహ్ తరపు నుంచి కాదు అని మీరు అనుకుంటున్నట్లయితే ఒక సూరాన్ని లిఖించుకు తీసుకురండి, ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్.
చేసింది కదా, కనుక తీసుకురాలి. ఎందుకంటే అతని భాషలో అంత నమ్మకం వాళ్ళకి. అతను ఏం చేశాడు, సరే నేను నా ప్రయత్నం నేను చేస్తాను, నాకు కాసింత సమయం ఇవ్వండి అన్నారు. చాలా మంది విఫలమయ్యారు, ఇతను కూడా ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి సమయం అయిపోయింది, వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమయ్యా, ఏమైంది అంటే, ఏమని నేను చెప్పలేను, ఇంతకాలం నేను ఒక ఆయన గురించి ఆలోచించడం గడిచిపోయి. హజ్కి సంబంధించిన ఒక ఆయతం, ఆ హజ్కి సంబంధించిన ఆయతలో చిన్న ఆయతలో బోలెడింది ఆదేశం. ఒక్క అక్షరం కూడా ఆదేశం లేకుండా లేదు. ప్రతి అక్షరంలో ప్రతి పదంలో ఏముంది, ఒక ఆదేశం ఉంది. ఇలా ఎవరు రాయగలరు, ఎవరికి సాధ్యం ఇది? ఇది అక్క అయ్యప్ప ఒక పని కాదు. కానీ ఏదో మరి రచన అంటే మా ఊహకు అందినది మేము రాసుకుంటామని తప్ప, ఇలా ప్రతి అక్షరం ఆదేశాలు జారువారడం అనేది ఇది యొక్క మామూలు యొక్క వ్యక్తితో సాధ్యమయ్యే యొక్క విషయాలు కావు. ఇది అల్లాహ్ యొక్క వాక్యం అనే విషయం నేను నమ్ముతున్నానని అంగీకరించాను. మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది వాక్యాల యొక్క సాక్ష్యం అనేది ఒక విషయాన్ని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా తబ్బత్ యదా అబీలహబ్ వతబ్బని యొక్క విషయాన్ని మీరు తీసుకున్నట్లయితే, మీరు సూర మనం చాలాసార్లు చదివి ఉంటాం. అబూలహబ్ బతికి ఉండగా ఈ సూర అవతరించింది. ఈ సూర అవతరించగానే అబూలహబ్ యొక్క భార్య పేరు గుర్తురావడం లేదు, సరే ఆవిడ బహుశా ఉమ్మే జమీల్ అనుకుంటాను, ఆవిడ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఆమె ఆయన ముఖం మీద ఉమ్మడానికి కూడా ఆవిడ సిద్ధమైంది. ఎందుకు, మా గురించి అల్లాహ్ సుబ్హాన్ లేదు సూర అవతరింపజేశాడు, మమ్మల్ని అభిషేపించాడంటే ఇలా అని. అయితే అది అవతరించిన తర్వాత 10 సంవత్సరాల వరకు బతికి ఉన్నారు ఎవరు? ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు విశ్వాసం. ఎలా అల్లాహ్ చెప్పాడో అలానే వాడు మాట్లాడు. ఏ సాధ్యం, ఎలా సాధ్యం ఆలోచించాడు? సాధ్యమా సార్? సాధ్యం కాదు. సరే, అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సముద్ర యొక్క సమాచారాన్ని ఎలా తెలియజేశారంటే, సముద్ర సమాచారాన్ని సముద్ర సాక్ష్యం ఇక్కడ ఇచ్చాను. అదేమిటంటే, వల్ బహరిల్ మస్జూర్ అని మీరు ఖురాన్ చదవచ్చు. వల్ బహరిల్ మస్జూర్, సరేనా? ఒకప్పుడు, ఇప్పుడంటే మనం తెలుసు, ఒకప్పుడు సముద్రం అనేది అగ్ని సముద్రం ఉంటుందని ఎవరికి తెలియదు. అగ్ని సముద్రం ఉంటుందని ఎవరికి తెలియదు. చాలా కాలం తర్వాత అనేది అటువంటి ఒక అనుభవం అనేది వాళ్ళకి వచ్చింది. అయితే 1400 సంవత్సరాల క్రితమే ఈ మాట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పేసరికి నీళ్ళలో నిప్ప. అవును, నీళ్లు ఎంత లోతుగా ఉంటే అక్కడ నిప్పు ఉండే అవకాశాలు అంతే ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు చెప్పిన మాట? 1400 సంవత్సరాలు. కనుక ఖురాన్ ప్రతిభ, ఖురాన్ ప్రతిభకి ఏది సాటి రాదు. కనుక ఖురాన్ వాక్యాలు కూడా తిరిగి సాక్ష్యం అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. రెండో 8 విషయానికి మనం వచ్చేసరి అంటే, దుబాయ్లో జరిగిన ఒక సంఘటన. దుబాయ్లో జరిగిన సంఘటన ఏంటి, దీనికి సాక్ష్యం అంటే, ఇప్పుడు రీసెంట్గా జరిగింది దుబాయ్లో పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఖురాన్ పోటీలు జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా బంగ్లాదేశ్కి సంబంధించిన వారు మొదటి ప్రైజ్ దోశ గెలుచుకున్నారు దుబాయ్లో. ఇప్పుడు నేను గమనించాను, మామూలు విషయాలు అరబ్ దేశాలకు సంబంధించిన వారు కాదు, అరబ్బేతర దేశాలకు సంబంధించిన వారు ఫిఫ్టీ తెలుసుకుని నేర్పుతున్నారు. ఖురాన్ ప్రత్యేకత అది కదా. కనుక మొత్తం ముస్లింలు తీసుకుంటే 25% అరబ్ ముస్లింలు అంట సార్. 75% ఎవరు అంటే, ఖురాన్ 75% చదువుతున్నది ఎవరు? కనుక గమనించాలండి, ఇది కూడా గొప్ప సాక్ష్యమని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సంఘటన ఏదైతే నేను చెప్పబోతున్నాను, ఈ అబ్బాయి మసర్ దేశానికి సంబంధించిన అబ్బాయి, మిస్ర్ దేశానికి, మసర్ దేశానికి, ఈజిప్ట్. ఈ అబ్బాయిని తీసుకొచ్చి పెడితే అందరూ ఆశ్చర్యం, నోటేళ్ళు పెట్టారు సార్, ఏంటి ఈ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, ఈడేళ్ళు స్థిమితంగా ఒక కదా కూర్చో చూడటం కూర్చోవడం లేదు, ఏదేదో తీసేస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, ఆడు చూస్తున్నాడు, ఈడేళ్ళ ఈడిని పట్టుకొచ్చి తీశారు. కనుక తర్వాత పరిచయం చేసి చెప్పారు, ఈ అబ్బాయి తన మామూలుగా ప్రజల దృష్టిలో పిచ్చోడు, ప్రజల దృష్టిలో పిచ్చోడు. స్వయంగా ఒంటరిగా ఒంటికి కూడా వెళ్ళలేదు, ఉచ్చ కూడా ఒంటరిగా పోసుకొని హమాంకి వెళ్ళాలని ఎవడైనా తోడు ఉండాలి. ఏం చేసుకుంటాడు తెలియదు. ఒకవేళ ఇంటి నుంచి బయలుదేరాడంటే, కాసేపు బయటికి వెళ్ళాడంటే మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. ఇప్పుడు ఇల్లు తెలియదు, తెలియదు తన ఇల్లు ఎక్కడుందో తెలియదు. గమనించండి, ఇలాంటి యొక్క దయనీయ స్థితి ఉంటుందా? చాలా రేర్. దాన్ని గమనించాల్సిన విషయం అంటే, అలాంటి అబ్బాయిని వేదిక మీద కూర్చోబెట్టి కానీ ఉద్దండ పండితులు ప్రశ్నిస్తుంటే ఖురాన్ గురించి అది ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేసి ఎలా సార్,
బాగా తెలివివంతుడు ఈడు అని మీరు చూస్తున్నారు కదా. స్కూల్లో జాయిన్ చేయాలంటే ఇందులో పాస్ అవ్వాలి, అందులో హ్యాండ్ రైటింగ్ బాగుండాలి, ఇది బాగుండాలి, అది బాగుండాలి, లేదంటే తీసుకోము వెళ్ళిపోండి. సో చెప్తాను మళ్ళీ ఫీజులో ఒకటి, అది వేరే విషయం. ఇక్కడ చూడటానికి అని అని వికలాంగుడు ఒక పిచ్చి వ్యక్తిలా కనబడుతున్నా, అలాంటి వ్యక్తిని ముద్దండ పండితులు కూర్చోబెట్టి అది కూడా వేదిక మీద ప్రశ్నిస్తుంటే తన ఏ ఆట ఎక్కడ ఉందో చెప్తాడు, ఏ ఆట నుంచి చదవండి చదివేస్తాడు, తన వెనకాల నుంచి చదవండి చదివేస్తాడు, ముందు నుంచి చదవండి చదివేస్తాడు, ఏది ఏది కావాలని అది అతను చెప్పగలుగుతున్నానంటే ఏది సరి ఏ అల్లా అతను ఇలా చేయగలిగాడు అంటే అది అల్లా గ్రంథమైన చేతనేది జరిగిందే తప్ప ప్రపంచం ఏ గ్రంథాన్ని అతను అలా కంఠస్థం తీసుకోలేడు. అలాంటి సమాధానాలు నాలుగైదు దేశాల పేర్లు, జెండాల పేర్లు, ముఖ్యమంత్రుల పేర్లు చెప్పేస్తే వీడియో తీసేసి ఫేస్బుక్లో పెట్టేసి లైకులు అంట ఇదంట అదంట దీనిలేదు. మొత్తం గ్రంథం ప్రతిభావంతులు పెద్ద పెద్ద పండితులుగా బహుశా సమాధానం చెప్పలేకపోవచ్చు అలాంటివి. కనుక ఇది ప్రపంచం తన కళ్ళతో చూసిన సాక్ష్యం ఇది. సరేనండి, సరే తర్వాత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఖురాన్ కంఠస్థం అని చెప్పారు, ఇది ఖురాన్ కంఠస్థమే. అయితే ఇది వేరు, ఇది వేరు. కానీ ఉదాహరణకు ఇప్పుడు మన గమనే ప్రపంచంలో ఉన్న అన్ని యొక్క లైబ్రరీని తగులబెట్టేద్దాం, తగులబెట్టేస్తారు అనుకుందాం. ఒక్క గ్రంథం లేకుండా కాల్ చేశాం, నెట్ మీద లేదు, ఇందు మీద లేదు, అందులో అన్ని ధ్వంసం చేసేసాం అనుకోండి, ఏది లేదు. మరే గ్రంథాన్ని ఎవరు సమకూర్చుకోగలుగుతారంటే కదా, అర్ధ గంటలో ముస్లింలు తమ గ్రంథాన్ని మళ్ళీ తయారు చేస్తారు. మరి ఏ గ్రంథం తయారవుతుంది? దానికి కారణం ఏంటి? కోట్ల కొలది ప్రజల యొక్క హృదయాల్లో ఈ గ్రంథం నిక్షిప్తమై ఉంది, కంఠస్థం. అలాంటి యొక్క ఒక 1000 మంది ఒక చోటు వచ్చేసారంటే అందరూ కలిసి అందులో గ్రంథాచక్రత ఒక్కొక్క పారా రాసిగా అర్ధ గంటలు అది సమాధానం. కేవలం దేనికి సంబంధించిన కోసం ఖురాన్ తప్ప మరే దానికి ఇది సాధ్యపడదు. సరే తర్వాత చూసుకున్నట్టే తండ్రి తప్పును సరిచేసే కొడుకు అని నేను ఇక్కడ రాశాను. విశాల్ గారికి 2 ఉపమానాలు చెప్తాను. అదే మహా గొప్ప పండితుడు ఆయన. ఆయన ఖురాన్ చదువుతున్నాడు, ఒక ఆయతను తప్పుతుంది, ఆయన మర్చిపోయాడు. పిల్లాడిని కూడా ఖురాన్ కంఠస్థం చేసిన దానికి పెట్టాను, పిల్లాడు అప్పటికప్పుడే పట్టుకున్నాను. నాన్న మీరు ఇక్కడ ఈ ఆయతను వదిలేసి చూస్తున్నారు ఎవరు? పిల్లాడు చెప్పుకోడు. సరే అలాగే ఇండోనేషియాలో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది, పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి వాళ్ళు ఏం చేశారంటే టచ్ స్క్రీన్ అంటారు, దాన్ని టచ్ స్క్రీన్ అని. ఆయతలు ఉంటాయి, ఒక సూరాలో ఆయతలు, ఒక సూరాలో ఆయతను ఏం చేశారు, పైన కింద చేసేసారు. సూరాలో ఆయతను పైన కింద చేసి ఖురాన్ని చదివే యొక్క పిల్లల్ని పిలిపించి ఇది కరెక్టా కాదా అంటే వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే ఏమీ లేదు, అసలు టచ్ స్క్రీన్ కనుక ఏ యాడ్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేది, వెళ్ళేసి కరెక్ట్ చేసేసి వచ్చేది. కొన్ని చోట్ల ఆయాతులు లేకుండా చేశారు, ఇక్కడ ఆయాత లేదు. చూస్తున్నారా ఇది ఎలా సాధ్యం? ఖురాన్ లేకుండా కనుక చేయగలమా? అలా ఒక్క ఖురాన్కి మాత్రమే అది సాధ్యం. కనుక ఖురాన్ ప్రామాణికమైన దానికి ఇది మరీ గొప్ప యొక్క సాక్ష్యవత విషయాన్ని మనం గమనించాలి. ఇక తర్వాత విషయాన్ని చూస్తే మానవ సృష్టి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటే, మేము వారి యొక్క అస్తిత్వంలోను అలాగే సృష్టి యొక్క ఈ మొత్తం యొక్క క్రమంలోను వారికి అనేక సూచనలు తెలియజేస్తాము, ఇదే సత్యమని నమ్మేంత వరకు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తారని. కనుక ఇప్పుడు అల్హమ్దులిల్లా సైంటిస్ట్ తెలుసుకున్న వారు తెలుసుకుని ఇంకా ఎన్ని తెలుసుకున్నా అల్హమ్దులిల్లా అది మనకు ప్లస్సే, నో డౌట్. అయితే ఒక సైంటిస్టు మానవ సృష్టి గురించి చాలా లోతు అధ్యయనం చేసి ఇప్పటికి కూడా ఏ ఎవ్వరు ఎలాంటి స్టడీ చేయాలన్నా ఆ యొక్క గ్రంథాన్ని వాళ్ళు ఆ గ్రంథం రాసిన గ్రంథాన్ని మూల గ్రంథంగా తీసుకుంటారు. అలాంటి సైంటిస్టు ఒక గ్రంథాన్ని మానవ సృష్టి గురించి ఎక్కడెక్కడ ఆలోచించి జీవితాన్ని మొత్తం అనే దారాబోసి ఒక పుస్తకాన్ని తయారు చేయాలి. సరే ఆ గ్రంథానికి సంబంధించి నువ్వు గ్రంథం, ఈ గ్రంథం నేను చదివాను, మామూలు యొక్క ముస్లిం అంటే నీ గ్రంథాన్ని నేను చదివాను, నువ్వు ఇంత కష్టపడి పెద్దగా నువ్వు సాధించింది ఏమి లేదు, ఖురాన్లో చెప్పబడిన విషయాలే నువ్వు చెప్పావు,
ఏంటి ఖురాన్లో ఏం చెప్పబడింది అంటే 1400 సంవత్సరాల క్రితం అవతరించినాక ఇది నేను ఇప్పుడు జీవితం మొత్తం ఆరోపించిన రాష్ట్ర గ్రంథములకు సంబంధించిన విషయాలు అందులో ఉన్నాయా అని మొత్తం నా నీళ్ళు తీసాను అనేది నీళ్ళు చూస్తున్నారు కథ బావుద్ద కలిగి అప్పుడు ఏమన్నా అంటే ఆయన చూడబోయా ఖురాన్లు ఆయన అల్లాహ్ మనిషిని ఖల్క్ బాల ఖల్క్ అంటే ఒక సృష్టి తర్వాత మరో సృష్టి క్రమానుసారం మనిషిని పుట్టించాడు అని ఖురాన్లో ఉంది. ఏదో అలా వచ్చేసి ఉంటుంది అది మొత్తం విధానం అనేది ఉండదంటే మరో సూరతుల్ మూమిలోని మరో ఆయతం అక్కడ చూపించి మీకు 3 రోజుల క్రితం అందరికి పంపించారు. ఆయన 3 రోజుల క్రితం మీ అందరికీ పంపించారు ఆయన మీరు చూశారంటే క్రమం మొత్తం క్రమం అంటే వీర్యస్థలం నుండి మొదలు పుట్టేంత వరకు మొత్తం క్రమాన్ని మొత్తం దశల్ని అల్లాహ్ పేరు పేరుతో పాటు అందులో ప్రస్తావించేసరికి అతను దివ్యపడ్డాడు. నేను ఇంతకాలం తర్వాత ఇన్ని స్పెషల్ కోర్సులు ఇవన్నీ చేసుకొని ఎక్కడెక్కడో కింద మీద పడి ఎన్నో గ్రంథాలని చదివి అన్న మీద సేకరించిన సమాచారం 1400 సంవత్సరాల క్రితం అల్లాహ్ సుబ్హానహు చెప్పాడు. దానికి ఒక సామాన్య వ్యక్తి అనేది దాని కాదని చెప్పగలగడం ఇది ఎలా సార్? ఇది మానవ రచన మనకి అంత 14 సంవత్సరాల క్రితం అనేది 14 సంవత్సరాల తర్వాత కాక ఏం జరగబోతుంది అక్క విషయాన్ని ఊహించగలగడం అనేది అది అసాధ్యమైన విషయం. అది కూడా గర్భానికి సంబంధించిన బయట విషయాలు కావు. కనుక ఇది మానవ సృష్టి క్రమం అల్హమ్దుల్లా ఖురాన్లో పేర్కొన్నాం. తర్వాత ఇదండి వదన సాక్ష్యం. వదన సాక్ష్యం వదనం అంటే అండి నుదురు ఇది సరే ఆనంద వదనం ఆనందంగా వదన సాక్ష్యం ఏంటది అలక్ ఉంది కదా సూరతుల అలక్ సూరతుల అలక్ మీరు చదివినట్లయితే నాసియతి కాదిబ ఏమనుంది నాసియతి కాదిబ అనా ఉందా కదా సూరతుల అలక్లో వలన సాకు నాసియతు కాదిబతి ఖాతిర్ నాసియతి కాదిబతి ఖాతిర్ అసత్య వదనం తప్పుడు వదనం ఇక్కడేముంది అసత్య వదనం తప్పుడు వదనం అసత్య నుదురు తప్పుడు నుదురు ఏంది ఇప్పుడో చెప్పేశాడు అల్లాహ్ సుబ్హానహు అసలు దీనికి ఇది అసత్యం అని చెప్పడం ఇది సత్యమైనదని చెప్పడం ఇది ఆనందభరితమైనది చెప్పడం వదనం దీని గురించి అసలు ఏంటి ఇది అంటే మనిషి ప్రతి ఆలోచనకు మూలం వదనం ముందు ఆనందప్పుడు ఒకలా ఉంటుంది టెన్షన్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది ఆలోచించేటప్పుడు మరోలాగా ఉంటుంది అబద్ధం ఆడేటప్పుడు ఇంకోలా ఉంటుంది తప్పు చేసేటప్పుడు మరోలా ఉంటుంది ఈ మార్పు కనుక ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడు అని బాగా అధ్యయనం చేసిన వాడు ముఖాన్ని చూసి గుర్తుపట్టుకుంటారంటే వేరే ఒక సింప్టమ్స్తో పాటు దేన్ని గమనిస్తారు వాళ్ళు కనుక చాలామంది అంటే నుదుటి రాత అంటుంటారు అన్నలేదా ఆ నుదుటి రాత ఉందో లేదా అన్న ఒక విషయాన్ని మనం పక్కన పెడితే దీని మీద పడే గీతలు మాత్రం మన రాతం తెలిసేస్తాం. ఆ మాటలు ఎవరు చెప్పాడు అవసరం కనుక ఇది ఖురాన్ ప్రామాణికమైన దానికి ఒక గొప్ప సాక్ష్యం. తర్వాత ఏమి సార్ చీమ చీమ కూడా ఖురాన్ ప్రామాణికతను ఏం చేస్తుంది సాక్ష్యాన్ని తెలియజేస్తుంది. సరే అలాగే ఈగ గురించి మీకు చెప్పాను అలా గురించి మీకు చెప్పాను ఇలా చెప్పుకుంటూ పోతే తన అల్హమ్దులిల్లా నేటి వరకు మనిషి సాధించిన సైన్స్ తన అభివృద్ధి ఏం సార్ సైన్స్ అభివృద్ధి 80% ఆ సైన్స్ అభివృద్ధిలో 80% ఖురాన్లో ఉన్నది. 80% ఆలోచించండి ఇంకా మనిషి సాధించాల్సింది అంటుంది ఖురాన్. నువ్వు ఇంకా సాధించలేదు ఇంకా ఉంది చాలా నువ్వు సాధించాల్సింది ఇంకా చాలా ఉంది అని ఖురాన్ చెప్పి చెబుతుంది. ప్రపంచంలో అలాంటి గ్రంథం మరొకటి ఉన్నట్లయితే మనకు కనుక ఖురాన్లో ముఖ్యంగా అల్లాహ్ సుబ్హానహు సెలవిచ్చిన మాట మొహకమాత స్పష్టమైన ఆదేశాలు అవి సామాన్య పదవులు పాటించడానికి ఉంటాయి. రెండవది
ముతషాబిహాత్ ఉంటాయి. ముతషాబిహాత్ అంటే అల్లాహ్ సుబ్హానహు వతారా తన వాటి జ్ఞానాన్ని కొందరికే ఇస్తాడు. కనుక సహాబాల కాలంలో మనం తీసుకున్నట్లయితే సహాబాల కాలంలో ఈ ఈగ గురించిన యొక్క ఈ యొక్క సాక్ష్యం కానీ అలగు సంబంధించిన ఈ సాక్ష్యం కానీ ఏమైనా అలాగే అగ్ని సముద్రం గురించిన సాక్ష్యం కానీ వదన సాక్ష్యం కానీ మానవ సృష్టి ప్రక్రియకు సంబంధించిన సాక్ష్యం కానీ ఇవన్నీ ఉన్నాయా? సహాబాల కాలంలో తెలిసాయి ఇవేమి తెలియవు. అయితే అది అల్లాహ్ గ్రంథం వాళ్ళు విశ్వసించారు. నేడు మనిషి అభివృద్ధి సాధించి అక్కడికి వెళ్ళాడు అంటే అది అల్హమ్దులిల్లాహ్ ఖురాన్లో ఉన్నదే తప్ప ఖురాన్లో లేనిది అంత మాట్లాడతారు. కనుక ప్రతిదాన్ని మనం గమనించినట్లయితే ఖురాన్లో అన్ని విషయాల యొక్క ఇది ఉంది. అలా అదేవిధంగా చివరి ఒక విషయం చెప్తున్నాను, అదేమిటంటే సూర్యుని చూశారు కూడా మీరు చూసారా? అద్భుతమైన సూర్యుని చూసారా? చూశారు. చంద్రుడు కూడా ఒకప్పుడు ఇలానే ఉండేవాడని శాస్త్రవాదం చెప్తారు. చంద్రుడు కూడా ఒకప్పుడు సూర్యులానే ఉండేవాడని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఖురాన్ దీని గురించి ప్రస్తావించిందా? అంటే ఖురాన్ ఎప్పుడో దీని గురించి ప్రస్తావించింది. వేల సంవత్సరాల తర్వాత తెలుసుకుంటున్న విషయాన్ని వేల సంవత్సరాల క్రితం ఖురాన్ అని ప్రస్తావించడం అంటే ఇది ఖచ్చితంగా సృష్టికర్త యొక్క గ్రంథం, ప్రామాణికం అనే విషయాన్ని దీనికి మించిన యొక్క ఆధారం అవసరం లేదు. కనుక ఇలాంటి మహాద్భుతమైన గ్రంథం మన దగ్గర ఉన్న కారణంగా నిజంగా మనం గర్వించాలి. గర్విస్తే సరిపోదు. దానికి అనుగుణంగా మన జీవితాన్ని మనం తన మలుచుకున్నట్లయితే అప్పుడే ఆ ఖురాన్ తాలూకు మహత్యాలు మన జీవితంలో ప్రతిబింబించి మనం అనేది దాని నుండి ఉపలబ్ధి పొంది అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొంది స్వర్గవనంలో దాని ఆయుర్వకు అనుగుణంగా హోదాన్ని పొందే అవకాశం ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ కోరుకుంటూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.